హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు ఈరోజు మన టాపిక్ ఏంటంటే లాన్ గురించి అండి లాన్ గురించి నిన్న కామెంట్లో అడిగారు అలాగే ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ బ్యాక్ కూడా అడిగారనమాట అంటే నేను లాన్ చూపించినప్పుడు మేము వేసుకున్న లాన్ అంతా ఎండిపోతుంది మీది చాలా హెల్తీగా ఉంది అని చెప్పేసి అడిగారు ఫస్ట్ అసలు నేను వేసేటప్పుడు ఒకసారి చూపించి ఉండాల్సింది ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే లాన్ వేసుకోవాలనుకుంటే షీట్స్ తెచ్చుకుంటాం కదా నేలను అంతా లూజ్ చేసేసుకొని బాగా తవ్వేసుకొని దానిలో నీమ్ పౌడరు ఏదైనా మీకుంటే ఫంగిసైడ్ ఫంగిసైడ్ అయితే అవసరం లేదు నేనైతే చల్లలేదు నీమ్ పౌడర్ అంతా ఒకసారి ఆ లూజ్ మట్టిలో చల్లేసి అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ నుండి అక్కడి వరకు ఉంది కదా దీనిలోకి నేను దాదాపుగా ఒక హాఫ్ కేజీ అంటే నేల కాబట్టి కుండి కాదు కాబట్టి కొంచెం మనము ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ మట్టి లూజ్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ పైన నీమ్ పౌడర్ చల్లాను చల్లి మనము బాగా గట్టిగా మట్టిని వాటర్ పట్టేసి ఒక రోజు వాటర్ బట్టి ప్రెస్ చేయాలి మట్టిని ప్రెస్ చేసిన తర్వాత బాగా ఒత్తేసుకున్న తర్వాత అప్పుడు లాన్ షీట్ వేయాలి అలా వేస్తే ఏంటంటే మనం వేసే లాన్ షీట్ అనేది ఆ మట్టి మీద దాని రూట్స్ లాన్ షీట్కి కింద ఉన్న రూట్స్ అన్నీ ఆ మట్టిలో కరెక్ట్గా లెవెల్గా మనకి రూట్స్ అనేటివి భూమిలోకి పాతుకుపోతాయి అన్నమాట ఇంకా మనం మట్టి లూజ్ ఉండి ఒక దగ్గర ఎత్తులు ఒక దగ్గర వంపులు మట్టి కనుక ఉంటే మనం వేసిన షీట్ ఒక దగ్గర రూట్స్ సాయిల్కి అంటుకుంటాయి ఒక దగ్గర మాత్రం ఆ రూట్స్కి ఉన్న మా మట్టికి మధ్యలో గ్యాబ్ ఉంటుందన్నమాట ఇంకా ఆ ప్లేస్లో లాంచ్ అనిపోతుంది ఎందుకంటే అసలు చెప్పాలి అంటే అసలు లాన్కి ఎండనే అవసరము ఎండ లేకపోతే నీడక అలా సరిగా రాదండి ఇంత మంచి ఎండలో కూడా ఇంత హెల్తీగా ఉంది అంటే మనం లాన్ షీట్ వేసినప్పుడు లాన్కు ఉన్న రూట్స్ మొత్తం మట్టికి కంప్లీట్గా ఆనుకోవాలి అవి కింద కరెక్ట్గా లెవెల్గా ఉండి రూట్స్ దానిలోకి మట్టిలోకి వెళ్ళినట్టయితే ఇంకా ఆ కొత్త రూట్స్ అది స్ప్రెడ్ అవ్వకుంటూ కొత్త రూట్స్ వచ్చి పైన చాలా గ్రీన్గా బుషిగా వస్తుంది అనమాట నిన్న కట్ చేసాను కొంచెం చాలా పెరిగిపోయింది నేను వేసుకునే దగ్గర కూడా కొంచెం అక్కడక్కడ ఎత్తుల వంపులయింది అయినా కూడా నేను తొక్కాను అనమాట లాన్ షీట్స్ వేసినాక మనకు రోలర్ ఉంటే బాగా పెద్ద పెద్ద ప్లేసెస్లో ఎక్కువ ప్లేసెస్లో వేసిన వాళ్ళు ఏం చేస్తారు రోలర్ తోటి లాన్ షీట్ వేసిన తర్వాత రోలర్ తోటి మంచిగా ప్రెస్ చేసేస్తారు కానీ ఇంకా మనం ఇంత చిన్న పాటలో అలా ఏం చేయలేము తర్వాత కటింగ్ కూడా ఇంత చిన్న పాటుకి మనం కటింగ్ కూడా ఏం చేయలేం కాబట్టి నేను నిన్న నార్మల్ సీజర్ తోటి తర్వాత తోటే కట్ చేశాను చాలా నీట్గా కట్ చేసుకున్నానండి ఇలా మనం ఎక్కువ పెరగనియద్దు ఇంకొకటి ఏంటంటే మనము ఇలాంటివి ఏమన్నా బొమ్మలు కానీ లేకపోతే కుండీలు కానీ పెట్టినప్పుడు ఆ ప్లేస్లో లాన్ ఎండిపోతుందండి దానికి గాలాడక ఎండ దాక ఇంకా ప్లేస్లో అసలు ఏ చూడండి ఎలిఫెంట్ కాలు ఉన్న దగ్గర అంతా డ్రై అయిపోయింది ఇలాంటివి ఏమన్నా ఉంటే మనం ముందే సెట్ చేసుకొని మళ్ళీ తీయకుండా ఇలాంటివి సెట్ చేసుకోవాలి ఇలాంటి ఇటుక పిల్లలు ఇలా ఉన్నప్పుడు దాని కింద మాత్రము ఇంకా కంప్లీట్గా డ్రై అయిపోతుంది సో దానివల్ల ముందే సెట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ బోగన్విల్లాస్ విల్లాస్ అండి నేను నిన్న నర్సరీ నుండి తీసుకొచ్చాను రెండు ప్లాంట్స్ తీసుకొచ్చాను నా దగ్గర మెజంతా పింక్ తర్వాత పీచ్ కలరు వైట్ కలరు పింక్ అండ్ వైట్ కలరు ఈ కలర్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్యూర్ వైట్ సింగిల్ వైట్ తర్వాత ఇలా లైట్ పింక్ అంటే వాయిలెట్ పింక్ మిక్సింగ్ ఇవి లేవన్నమాట మనకి ఫ్లవర్స్ తెలియాలి అంటే ఎక్కువ సమ్మర్లో బాగా పూస్తాయి ఇంకా పెద్ద కంటైనర్లో పెడదామని చాలా పెద్ద మొక్కలు తెచ్చానండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బాగున్నాయి కదా ఇవి గేట్ బయట కానీ లేకపోతే పైన టెరస్ మైనా కానీ పెడదామని కొమ్మలు పెట్టినా మనకు వస్తాయి కానీ ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కటండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పారు కానీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ప్లాంట్ చాలా పెద్దగైన మొక్క అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ మొక్క అలాగే చాలా మంచిగా పైనకు తీసుకొచ్చి కింద కాండ మొక్క టాపేసి పైనకి పైనకు తీసుకొచ్చి బాగా కట్ చేశారు కానీ మనం మళ్ళీ ఈ ప్రూన్ చేసుకోవాలి కొమ్మలన్నీ ప్రూన్ చేసుకుంటే మనకు ప్లాంట్ బుషీగా అవుతుంది మనకి అంటే జస్ట్ షో పర్పసే కాబట్టి పూజ క్యూజ్ కావు మనం పెట్టుకోము అండ్ జస్ట్ ఏంటంటే గార్డెన్కి అనమాట అక్కడ చూడండి రాధాకృష్ణన్ దగ్గర వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఒకటే ప్లాంట్లో వైట్ పింక్ రెండు కలిపి ఉంటాయి తర్వాత టెర్రస్ పైన మంచి పీచ్ కలర్ ప్లాంట్ ఉంది అలాగే ఇంకా లేని కలర్స్ ఒకసారి తెచ్చుకుందాము గార్డెన్లో అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది ఈ భోగన్ విలాస్ ఏంటంటే గార్డెన్కి అందం అంటే కొంతమంది ముళ్ళ చెట్టు అని చెప్పి ప్రిఫర్ చేయరు ఇంకా అది అంటే వాళ్ళ సెంటిమెంట్ నేను ఇవి టెర్రస్ పైన కానీ లేకపోతే లాన్లో అట్లా లాస్ట్ కాని చెప్పేసి పెడదామని చెప్పేసి తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి కదా అసలు ఇక్కడ పెడితేనే చాలా లుక్ ఉంది సో కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టి పెడదాం అనుకుంటున్నాను చూడండి లోపల ఉన్న చెట్టే బయట కూడా ఉందండి చాలా చిన్నపోట్లో ఉంది పువ్వు ఎంతో ముద్దుగా ఉంది చూడండి ఎల్లో కలర్ తర్వాత నేను స్టార్టింగ్లో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లాన్ ఇక్కడ కూడా వేసుకున్నానండి ఈ చిన్న పాటు మేము కట్టించుకున్నాము ఇందులో కూడా లాన్ వేసుకున్నాను కానీ ఈ పెద్ద మొక్కలు పెట్టేసరికి వాటి నీడకు లాన్ అంతా పోయింది జస్ట్ అడ్జస్ట్లో ఉంది చూడండి సో మనం లాన్ వేసుకుంటే ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు అయితే ఆ ప్లేస్లో పెట్టకూడదు ఇంకా పెడితే ఏంటంటే వాటి కింద అసలు ఆ నీడకి లాన్ అంతా చనిపోతుంది సో మనం ఏమైనా పెట్టాలనుకుంటే చాలా అంటే ఒక పెద్ద మొక్క పెట్టినా కూడా నీడ ఎక్కువ రాకుండా చూసుకుంటే చాలా బాగా పెరుగుతుంది ఆ లాన్ పీసెస్ నేను తీసేసినప్పుడు ఇక్కడ పడి నిన్నంతా చాలా స్ప్రెడ్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా నిన్న ఇదంతా క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా అయిపోయింది మీకు నిన్నటి వీడియోలో నేను చూపించలేదు ఇక్కడ ఎడ్జ్లో కూడా చూడండి ఈ ప్లేస్లో కొంచెం ఉన్నది కాకపోతే అందులో అన్ని ఆ లాన్లో అన్ని కలుపు మొక్కలు వచ్చేసాయి చూడండి సో అదంతా తీసేయాలి కానీ ఏంటంటే ఎండాకాలం కొంచెం మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది మొక్కలకు అని చెప్పేసి అలాగే ఉంచాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్